ఆహారానికి సంబంధించి మన ఆహారపు అలవాట్లు సరిగా లేనప్పుడు ఎన్నో విధాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అలాంటి సైడ్ ఎఫెక్టే కొలెస్ట్రాల్. సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారపు అలవాట్లు లేనప్పుడు కన్వీనియన్స్ ఫుడ్స్ అంటే ఎప్పటికి ఏది అవైలబుల్ ఉంటే అప్పటికి అది తినేయడం మూలాను, ఎక్కువగా బేకరీ ఫుడ్స్ తినడం మూలాను, సరైన టైంకి తినకపోవడం మూలాను, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం మూలాను, ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ కూడా మనం తీసుకోవడం మూలాన జనరల్గా మనకి కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఇది ఒక లేత పసుపు పచ్చ రంగని రంగులో ఉండేటటువంటి కొవ్వు పదార్థం. ఇది ఎక్కడ తయారవుతుంది? మన లివర్లో తయారవుతుంది అన్నమాట. ఈ దీనివల్ల మన శరీరానికి కలిగే లాభం ఏంటి? మన శరీరంలో కొవ్వు పదార్థాలు ఒక భాగం నుండి ఇంకో భాగం ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఈ కొలెస్ట్రాల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మస్క్యులర్ లేయర్స్, కండరాల పైన ఉండేటటువంటి లేయర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, రక్తంలోని ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ని కాపాడడానికి కొలెస్ట్రాల్ మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొలెస్ట్రాల్ అనగానే దాంట్లో రెండు రకాలైన కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇంకొకటి హై డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉంటుంది అన్నమాట. వీటిని లిపోప్రోటీన్స్ అంటాం మనం. లో డెన్సిటీని ఎల్డిఎల్ అంటాము, హై డెన్సిటీని హెచ్డిఎల్ అంటాము. ఈ లో డెన్సిటీ కొలెస్ట్రాలే చాలా ప్రమాదకరమైనటువంటి కొలెస్ట్రాల్ అనమాట. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ మన రక్తంలో ఇంక్రీజ్ అయినప్పుడు, ఎక్కువగా ఎక్కువ శాతంలో నమోదైనప్పుడు ఏమవుతుందంటే, ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెకి సంబంధించినటువంటి జబ్బులు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ అని, ఆర్టరీస్కి వెయిన్స్కి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి డిజీజెస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లము డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం అనమాట. సో మనం తీసుకునే ఆహారంలోంచి 40 నుంచి 50% వరకు ఈ కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలోకి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. మిగతా భాగం ఏదైతే ఉంటుందో అది శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట. మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విధమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఉండవలసిన దానికంటే కనుక లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లెవెల్ కనుక మనకి ఎక్కువగా ఉంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అదే హెచ్డిఎల్ హై డెన్సిటీ కొలెస్ట్రాల్ మాత్రము ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకోకుండా క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. హై డెన్సిటీ కొలెస్ట్రాల్ ఈజ్ గుడ్ ఫర్ అస్, అది మనల్ని కాపాడుతూ వస్తుంది. వెరస్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ మాత్రము ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ని మన శరీరంలో క్రియేట్ చేస్తూ వస్తుంది అనమాట. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఈ ఎల్డిఎల్ లెవెల్ ఎటువంటి పరిస్థితుల్లోనూ పెరగకుండా ఉండడానికి దోహదపడేటటువంటి ఆహారం తీసుకోవాలి, లేదా హెచ్డిఎల్ పెరిగే విధంగా మనం ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. హెచ్డిఎల్ లెవెల్స్ అన్నా పెంచుకుంటూ వెళ్ళాలి, ఎల్డిఎల్ లెవెల్స్ అన్నా తగ్గించుకుంటూ రావాలి. ఈ రెండు ఓ కండిషన్స్కి అన్ని విధాలుగా ఫేవరబుల్గా ఉండే ఆహారాన్ని మనం చూస్ చేసుకోవాలి. మరి అది ఎలాంటి ఆహారం అంటారు? అలాంటి ఆహారం మన ముందు ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, డ్రై బీన్స్, అలాగే సోయాబీన్ ప్రోడక్ట్స్. సోయాబీన్స్ యాజ్ ఇట్ ఈస్ నానబెట్టుకుని గుగ్గులులాగా చేసుకుని తినచ్చు. దాని సోయా పౌడర్ మనం చపాతీ పిండిలో కలుపుకొని తినచ్చు. సోయా మిల్క్ ఎవ్రీడే తాగచ్చు. సోయాని మరి ఇలాగా మీల్ మేకర్ లాగా తీసుకుని దాన్ని కూరల్లో వేసుకుని వాడుకొని తినచ్చు. సోయా బటర్ ఆర్ సోయా తోఫు అంటాం దాన్ని, సోయా చీజ్ లాగా ఉంటుంది. జస్ట్ లైక్ అవర్ పనీర్, సోయా మెటీరియల్ సోయా మిల్క్తో చేస్తారు, దాన్ని తోఫు అంటాము. సో మామూలు పనీర్ బదులుగా తోఫు వాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా మన ఆహారంలో మనం విరివిగా తీసుకున్నప్పుడు. పండ్లలో అతి ముఖ్యంగా ఆపిల్ అన్నమాట. ఆపిల్కి ఎల్డిఎల్ని బాగా తగ్గించేటటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మనం రోజు తీసుకునే ఫ్రూట్స్లో ఆపిల్ని ఉంచుకోవడం మూలాన మనకి ఎంతో బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎల్డిఎల్ లెవెల్స్ని బాగా తగ్గిస్తూ వస్తుంది, సైమల్టేనియస్గా హెచ్డిఎల్ లెవెల్స్ని పెంచుతూ వస్తుంది అనమాట. అలాగే కాకుండా క్యారెట్స్, అగైన్ మ్యాజిక్ వెజిటబుల్ అనమాట. క్యారెట్లో కూడా ఎల్డిఎల్ని బాగా తగ్గించి హెచ్డిఎల్ని వృద్ధిపరిచేటటువంటి అమోఘమైనటువంటి శక్తి ఉంటుంది. సో క్యారెట్ని జ్యూస్ రూపంలో కానీ, సలాడ్ రూపంలో కానీ, గ్రేట్ చేసిన కానీ, కూరలాగా కానీ, ఏదో ఒక రూపంలో మనము మన రోజు తీసుకునే ఆహారంలో ఎంతో కొంత మనము ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తే మన కొలెస్ట్రాల్ని మనము చాలా తేలికగా, ఎక్కువ ఎఫర్ట్ లేకుండా, ఎక్కువ ప్రయాస పడకుండా దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మన రక్తంలో సరైన లెవెల్లో మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మరి అలాంటి ఒక ఆహార పదార్థం
पदार्थमे इक्कड़ मन दग्गर उंदी वीटिनी मनमु डबल बीन्स अंटामन्नमाट ई डबल बीन्स नी इलागे मन की बजार दी वीटी मन उड़क तुम्हु लेदा वीटनी कूर वेसको तुम्हु लेदा अवन बेको तुम्हु का वीट तीन मूलान रेग्युर् तम मूलान ओ संवस कल एव्रीडे मैं डयट वीट इंक्लूड मूलान दादापू पद ना पदहे शातम वरक मन कोलेस्ट्रा तग्चे अवकाश मन को सो इट गुण कल अद्भुत मैंने फुड मेटीरियल ड्रई बी అలాగే మామూలు బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ కానీ క్లస్టర్ బీన్స్ కానీ బ్రాడ్ బీన్స్ కానీ వీటన్నిటిని కూడా మన ఆహార పదార్థాల్లో సాధ్యమైనంత వరకు ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తే ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఎస్పెషల్లీ ఎల్డిఎల్ లెవెల్ని మనము తగిన మోతాదులో మెయిన్ తగిన లెవెల్లో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలుగుతాము అండ్ యూస్ఫుల్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని సాధ్యమైనంత వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండగలుగుతాం అందుకనే మనము బీన్స్ క్యారెట్ మాత్రం తప్పనిసరిగా మన ఫుడ్లో మనము ఇంక్లూడ్ చేసుకుంటూ రావాలి కొలెస్ట్రాల్ ని అదుపులో పెట్టుకునే ఉద్దేశంతో తయారు చేసి ఒక రెసిపీ చూసుకుందాం ఇప్పుడు దానికి మనకి మెయిన్గా కావాల్సినవి ఒక కప్పు స్ప్రౌట్స్ అంటే మొలకలు డైరెక్ట్ గా నానబెట్టినవి తినడం కంటే కూడా మొలకెత్తిన తర్వాత దాంట్లో రకరకాలైనటువంటి ప్రోటీన్స్ ఎంజైమ్స్ రిలీజ్ అవడం మూలాన అవి మనకి చాలా గుడ్ సోర్సెస్ ఆఫ్ బి కాంప్లెక్స్ అన్నమాట అంటే పూర్తిగా అసలు బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోవడం అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ మనం డైలీ కనుక స్ప్రౌట్స్ తినడం స్టార్ట్ చేస్తే సో ఒక కప్పు స్ప్రౌట్స్ తీసుకుంటున్నాము అలాగే సన్నగా తురిమినట్టి కొన్ని టమాటోస్ తీసుకుంటున్నాము కొద్దిగా ఆనియన్స్ తర్వాత పెప్పర్ పౌడర్ టేస్ట్ కి అనుగుణంగా salt తర్వాత లైట్ గా లెమన్ జ్యూస్ ఇది వచ్చి హనీ ఇది టబాస్కో సాస్ అంటాము ఇవి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియన్స్ అన్నమాట ఇప్పుడు మనము ఈ స్ప్రౌట్స్ ఎలా చేయాలో చూస్తాము ఈ 1 కప్ ఆఫ్ స్ప్రౌట్స్ ఉన్నాయి మన దగ్గర దీంట్లో గ్రీన్ గ్రామ్ తర్వాత రెడ్ గ్రామ్ హార్స్ గ్రామ్ అన్ని రకాలైనటువంటి గ్రామ్ సీడ్స్ అంటే మినపప్పు తర్వాత పెసరపప్పు పప్పు కాదండి మినుములు పెసలు తర్వాత కందులు రాగులు గోధుమలు వీటన్నిటిని కూడా మనం మొలకలుగా చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఈ సలాడ్లో మనం యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఏవేవైతే మొలకలు కింద మనం చేయగలమో వాటన్నిటిని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఒక హాఫ్ కప్పు నేను ఇందులోకి తీసుకున్నాను దీనిలోకి ఆల్రెడీ ముందుగానే తరిగి ఉంచినటువంటి ఒక హాఫ్ కప్పు టొమాటో పీసెస్ ఇవి టొమాటో కూడా మళ్ళీ రెడ్ కలర్ వెజిటేబుల్ అన్నమాట దీనిలో కూడా బీటా కెరటిన్ ఉంటుంది టొమాటో కూడా చాలా మ్యాజిక్ వెజిటేబుల్ అన్నమాట నాట్ ఓన్లీ ఫర్ లోవరింగ్ కొలెస్ట్రాల్ ఫర్ హైపర్ టెన్షన్ ఫర్ బీపీ ఫర్ డయాబెటీస్ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ని నివారించడానికి ప్లస్ దాన్ని అదుపులో ఉంచడానికి కూడా మనకి టొమాటో చాలా యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత బాగా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక 2 స్పూన్స్ తీసుకుందాం 2-3 స్పూన్స్ ఇవి ఫిక్స్డ్ రేషియో ఏమీ లేదండి మన టేస్ట్కి అనుగుణంగా మనం వేసుకోవడమే దీనికి రుచి కొరకు కొద్దిగా కారం రుచి కొరకు ఒక హాఫ్ స్పూన్ మనం మిరియాల పొడి దీనికి యాడ్ చేసాము అలాగే టేస్ట్ కొరకు కొద్దిగా లైట్గా salt యాడ్ చేస్తున్నాము దీనిలో ఒక రకమైన పులుపు రావడం కోసము వెరాడి ఒక స్పూను నిమ్మరసము లెమన్ జ్యూస్ ఇది కూడా ఇట్ హాస్ లాట్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నమాట తర్వాత హనీ ఎనర్జీ ఇస్తుంది బాగా బాడీ హీట్ కూడా బాగా జనరేట్ చేస్తుంది నాట్ ఓన్లీ ఫర్ దిస్ రెసిపీ ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా హనీ యూస్ చేస్తూ ఉంటారు అపటైజింగ్ కోసం కూడా అంటే పిల్లల ఆకలి పెంచడానికి ఈ హనీని పాలతో కలిపి ఇస్తూ ఉంటారు అలాగే ఒక హాఫ్ స్పూను టొబాస్కో సాస్ ఒక హాఫ్ స్పూన్ టొబాస్కో సాస్ యాడ్ చేసాము దీనికి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసాము వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి వెరీ సింపుల్ సాస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి బాగా సాధారణంగా దొరికేవి దీనిలో మిక్సింగ్ పద్ధతి కూడా ఏం కష్టమైనది కాదు చాలా తేలికైనది కానీ ఈ సలాడ్కు ఉండే గుణం మాత్రం చాలా గొప్పదన్నమాట ఇది చాలా తేలికగా దీన్ని రెగ్యులర్గా మనం కన్స్యూమ్ చేసినప్పుడు ఇది మనకి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎస్పెషలీ ది ఎల్డిఎల్ లెవెల్స్ చాలా మనకి శరీరానికి హాని కలిగించేటటువంటి లో డెన్సిటీ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించి హై డెన్సిటీ కొలెస్ట్రాల్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట దీని మూలాన
ఆర్టరీస్ లో హార్ట్ లో వచ్చే డిజీజెస్ అన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. హార్ట్ డిజీజెస్ ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ అని లేదా ఆర్టరీస్ కి వెయిన్స్ కి సంబంధించిన డిజీజెస్ వీటిని అన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. డైలీ మన ఫుడ్ లో మనం ఖచ్చితంగా ఇలాంటి ఒక స్ప్రౌట్ సలాడ్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అన్నీ వండిన పదార్థాలే తినకూడదు. కనీసం 30 నుంచి 40 శాతం వరకు రా అంటే పచ్చివి తినడం మూలాన వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ కూడా మనం చాలా వరకు కవర్ చేసుకోగలుగుతాము. న్యూట్రియంట్ లాస్ అనేది చాలా మినిమం గా ఉంటుందన్నమాట. పూర్తిగా దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ మనకి లభించడం మూలాన ఇట్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ టు us. దీని మీద ఒక చిన్న టొమాటో రోజ్ కావాలనుకుంటే కొద్దిగా కోరియాండర్ మనము గార్నిష్ కి ఇవ్వచ్చు. కోరియాండర్ అనేది కూడా ఏ మ్యాజిక్ వెజిటేబుల్ అన్నమాట. ఇట్స్ ఎ గ్రీన్ లీఫీ వెజిటేబుల్, వెరీ రిచ్ ఇన్ ఐరన్, వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ. కాబట్టి కోరియాండర్ ని కూడా మన ఆహార పదార్థాల్లో మనము చాలా జనరస్ గా వాడచ్చు అన్నమాట. దానికి ఏం లిమిటేషన్ లేదు, సాధ్యమైనంత వరకు మనము వాడుకుంటూ వెళ్ళచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి కొత్తిమీర తర్వాత ధనియాలు కూడా బాగా పనికొస్తాయి. విరివిగా ధనియాల పొడిని మనము వాడుకోవచ్చు అన్ని కూరల్లోనూ అన్నింటిలోనూ. దాంతో ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది, అట్ ద సేమ్ టైం పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండడం మూలాన ఇతరత్ర ఊబకాయం అని, డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని ఇలాంటి రకరకాలైనటువంటి డిజీజెస్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ మనకు వస్తుందన్నమాట. సో మన స్ప్రౌట్ సలాడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. దిస్ కెన్ బి హ్యాడ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. ఎస్పెషల్గా సలాడ్స్ని వర్కింగ్ పీపుల్ అయితే చిన్న బాక్స్లో మీకు కనుక మీరు ప్యాక్ చేసుకుని వెళ్తే 11 o'clock, 11:30 ఆ టైంలో కానీ, సాయంత్రం 4 గంటలకి, 4:30 ఆ టైంకి కానీ అలసిపోయినప్పుడు వెరైటీగా, న్యూట్రీషియస్గా, కడుపులో ఫిల్లింగ్గా, అన్ని విధాలుగా బాగుండేటటువంటి ఇలాంటి సలాడ్స్ తీసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటాము. ఎస్పెషలీ మన స్ప్రౌట్ సలాడ్ తీసుకోవడం మూలాన కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గించుకొని, అది హెచ్డిఎల్ లెవెల్స్ని బాగా పెంచుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు. గుండెకి సంబంధించిన అన్ని జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు.